ఇష్యూస్ అంటారు కదా, పాకిస్తాన్ తోటి కావచ్చు లేదంటే ఇతర దేశాలతో ఇష్యూలు ఏమన్నా సాధించాలంటే మనోనే పంపించాలి కావచ్చు, అదేదో సంథింగ్ ఏదో స్కీమ్ జరుగుతుంది, మనోళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఒక టీం డిస్కస్ చేస్తున్నారు అనమాట. రా స్పై ఏజెంట్ అంటున్నారు కాబట్టి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే కనపడుతుంది లేడీది సెంట్రల్లో కూర్చొని. అలాగే ఆమెకు ఎదురుగా కూర్చున్న ఆఫీసర్లు కూడా అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం, ఆమెకు ఆమె చెప్పే ప్రశ్నలు శ్రద్ధగా విని చెప్పే డైలాగ్ కూడా బాగున్నాయి. మమ్ముటి గారిది అయితే సూపర్ స్టార్, ఒక మెగాస్టార్ లెక్క మనకి. ఆయన కూడా ఒక డైలాగ్ డెలివరీ ఎంత బాగుందంటే నిజంగా వీళ్ళిద్దరు కలిసి మరిగా ఆ స్పై ఏజెంట్గా మనోడు చేసే విధానం, ఇతర దేశాల మీద పోయి అటాక్ చేసి మరి ఏమైనా ఉంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ మిస్ అయితే దాంట్లో అబ్జర్వ్ చేసావా, రెండు శాటిలైట్లు లాంచ్ అయినట్టు కనపడుతున్నాయి. సంథింగ్ ఏదో స్పెషల్ అయితే చూపించబోతున్నారు పక్క, శాటిలైట్ల ద్వారా ఎక్కడ ఏదో ఆడ తీవ్రవాదులు ఏం చేస్తున్నారు, వాళ్ళని కనిపెట్టేసి ఎలా అటాక్ చేయాలనే ప్లాన్ ఏదో ఉన్నది. సో ఆ స్పైలో మనోడు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది మస్తుగా. కానీ ఒక మోసం చేసి రాలో జాయిన్ చేసినట్టు కూడా కొన్ని కొన్ని అంటున్నారు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ అంటే